హలో అండి, బీరకాయ కూరని ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలను పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించారండి. అవి వేగిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిపాయలను కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించాలండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నానండి. దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఈ వేగిన ఉల్లిపాయల్లో వేయాలండి. అవి కూడా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేయాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలండి. మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలండి. ఈ కూర ఇలా చేసుకుంటే ఎంతో రుచికరంగా కమ్మగా ఉంటుందండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దామండి. ముక్క మెత్తగా మగ్గిందండి. ఇప్పుడు 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఈ పాలు ఇగిరే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. పాలన్నీ ఇగిరినాయండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.